हाई अंडी नमस्ते वेलकम टू माय चैनल युवर्स मनु मनम वीडियो पनीर बटर मसाला ने रेस्टोरेंट स्टाइल इंट्लोजी एला प्रिपेर चुस्वा चूसा इपड़ो पैन आई वेसको इंदो लवंगा ऐलकल अलागे कटेपेक उल्लपयू वेसको फ्राई चवाली उल्लपयू मरी एक्व फ्रई आवासिन अवसर लेकिन जस्ट हाफ फ्रई अच्छे सरपोमी इप्पुडु ई उल्लिपायलु फ्राई अयिपोयिन तर्वात इंदुलो कट चेसि पेट्टुकुन्न टोमाटो मुक्कलु ओक 10 क्याशू नट्स अलागे कट चेसि पेट्टुकुन्न अल्लम मुक्कलु वेल्लुल्लि रेब्बलु वेसुकोनि ई टोमाटो मुक्कलु अनेवि मनकु साफ्ट गा अय्येंत वरकु मूत पेट्टुकोनि ओक 5 मिनिट्स वरकु मग्गिंचुकोवाली इप्पुडु ओक 5 मिनिट्स तर्वात चूद्दामु चूसारा टोमाटो मुक्कलु अनेवि मनकु साफ्ट गा रेडी अयिपोयायि ई स्टेज लो उन्नप्पुडु मनं स्टव् आफ् चेसुकोनि कंप्लीट गा चल्लारिन तर्वात मिक्सी जार लोकि वेसुकोनि मेत्तगा ग्रैंड चेसुकोवाली इदि इला पक्कन पेट्टेसुकोनि अदे पैन लो कोंचेम आयिल कोंचेम बटर वेसुकोनि इप्पुडु इंदुलो कोंचेम बिर्यानी आकु अलागे कट चेसि पेट्टुकुन्न पच्चिमिर्चि मुक्कलु कूडा वेसुकोनि फ्राई चेसुकोवाली इप्पुडु पच्चिमिर्चि मुक्कलु फ्राई अयिपोयिन तर्वात इंदुलो कट चेसि पेट्टुकुन्न उल्लिपाय मुक्कलु कूडा वेसुकोनि फ्राई चेसुकोवाली इप्पुडु उल्लिपाय मुक्कलु अनेवि फ्राई अयिपोयिन तर्वात इंदुलो कर्रीकि सरिपड़ा कारं हाफ टेबुल स्पून धनियाल पोडि हाफ टेबुल स्पून जीलकर्र पोडि కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కర్రీకి సరిపడా salt వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మేగడ ఉంటుంది కదా ఆ మేగడ అనేది ఒక 2 స్పూన్స్ వేసుకోండి ఇలా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు కర్రీ టేస్ట్ అనేది 100% రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి ఇలా ఒక 5 నిమిషాలు మగ్గించుకోవడం వల్ల మనకు ఈ పన్నీర్ ముక్కలకి ఈ మసాలా పేస్ట్ అనేది మనకు మంచిగా పడుతుంది సో ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూసారా మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మీరు salt కారం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఇందులో కొంచెం కసూరి మేతి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి సో ఇప్పుడు మనకు ఫైనల్ గా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోయింది నేను చెప్పిన ఈ ప్రాసెస్ లో కనుక మీరు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే 100% రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి